కాకినాడ నగరంలో ఓటర్ జాబితా ప్రక్షాళన తూతు మంత్రంగా జరుగుతుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించకుండా కొంతమంది వ్యక్తుల వద్ద సర్వే చేసుకుని ముగిస్తున్న ధోరణి వల్ల ప్రయోజనం లేదన్నారు. నివాసేతరులు ఓట్లు కొనసాగుతున్న దుస్థితి ప్రతి పోలింగ్ స్టేషన్ ఓటర్ జాబితాలో ఉందన్నారు. ఎస్సీ బీసీ విద్యార్థుల పేరు అక్కడి ఓటర్ జాబితాలో నమోదు కావడం లేదన్నారు. దీనివల్ల ఎస్సీ ఓటు శాతం ఉద్దేశపూర్వకంగా తగ్గుతుందని తెలిపారు. కాకినాడ నగరంలో ఓటర్ జాబితా ప్రక్షాళన తూతూ మంత్రంగా జరుగుతూ ఉంది. ఇది విమర్శ కాదు. కారణం ఏంటంటే ఓటర్ జాబితా పట్టుకుని ఆ జాబితాలో ఆ డోర్ నెంబర్ ప్రకారంగా పేర్లు గలవారు ఇళ్లకు వెళ్లి వాళ్ళు ఉన్నారా లేదా, నివాసం ఉన్నవారు ఎవరు, నివాసం లేని వారు ఎవరు, చనిపోయిన వారు ఎవరు, ఈ వివరాల సేకరణ జరగడం లేదు. అదే రీతిగా హాస్టల్స్లో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క అంటే పెద్ద సంవత్సరాలు నిండినటువంటి వారి యొక్క ఓట్లు నమోదు కార్యక్రమం కూడా జరగడం లేదు. అయ్యో అవి సమాజానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. ఈ యొక్క కాకినాడ నగర ఓటర్ జాబితా ప్రక్షాళన విషయంలో పౌర సంక్షేమ సంఘం తన వంతు పాత్రని సామాజిక హితం కోసం నిర్వహించేటువంటి కార్యాచరణ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.